నమస్కారం. ఇవాళ ఒక విషయానికి వచ్చినట్టయితే, కొడాలి నాని ఉరఫ్ వెంకటేశ్వరరావు అనుకుంటా 2009లో ఎలా టికెట్ తెచ్చుకున్నాడో మనకు తెలుసు. ఆయన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు మొత్తుకుంటున్నాడు. ఆ రోజు టికెట్ తీసుకుంటున్నప్పుడు కాళ్ళ దగ్గర బేరమాడుతున్నప్పుడు తెలియదా మీకు వారేంటో? అది పక్కన పెట్టేద్దాం. మీ అవసరాన్ని కొద్దీ మీరు పార్టీ మారారు, మాకు అనవసరం కూడా. మీరు మీ ఇష్టం వచ్చిన పార్టీలకు వెళ్ళండి, మేము మాత్రం ఎప్పుడు ఒకే దాంట్లో ఉంటాం, ఒకే రకంగా ఉంటాం. మీరు టీవీ ఫైవ్ని ఇతర ఛానల్స్ని బ్యాన్ చేశారా? ఎవరు చెప్పారు మీకు? మిమ్మల్ని ఎప్పుడో మేము బ్యాన్ చేశాం. మీ ముఖాలు చూపించకూడదు అనుకుంటున్నాం. మీరు మాట్లాడింది మాట్లాడకూడదు అనుకుంటున్నాం. యూట్యూబుల్లో వచ్చిన తర్వాతే మేము చూస్తున్నాం. మీరు చేసే అరాచకాలు, మీరు చేసే అక్రమాలు, మీ పార్టీ అధినేతలు చేసే అవినీతి, సిబిఐ ఈడీ కేసుల్లో మీరున్నారు, మేమేమి లేమే. మీరు పెట్టే పనికిరాని కేసులు, మీరు పెట్టే కక్ష సాధింపు కేసుల మీద మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం తప్ప వేరే కేసుల గురించి కాదు. ఒక్క అక్రమం, ఒక్క అవినీతి, ఒక్క మీరు చూపించండి మా మీద. వలేసి పెట్టారు కదా, హైదరాబాద్ అంతా చూస్తున్నారు కదా. ఎక్కడన్నా మేము దొరికామా? ఎక్కడన్నా మరి మీకు చిన్న క్లూ వచ్చిందా? రాదు. ఎందుకంటే మేము నీతి నిజాయితీగా ఉంటాం, నిర్భయంగా ఉంటాం, వాస్తవాలు మాత్రమే చెప్తాం, వాస్తవాలు చెప్తూనే ఉంటాం. వాస్తవాలకి ప్రతిరూపం టీవీ ఫైవ్. మీరేంటండి బ్యాన్ చేసేది? మిమ్మల్నే ప్రజలు ఎప్పుడో బ్యాన్ చేశారు. మీరేంటి అసలు, మీకేం తెలుసు టీవీ ఫైవ్ గురించి? టీవీ ఫైవ్ గురించి మీకేం తెలుసు? ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. ప్రతి ఇంట్లో టీవీ ఫైవ్ చూస్తున్నారు, కాకపోతే తలుపులు మూసుకొని చూస్తారు. ఎందుకంటే మీ బాధ పడలేక, మీ రౌడీజం భరించలేక. మీరేంటి మమ్మల్ని బ్యాన్ చేసేది? మిమ్మల్ని ఎప్పుడో బ్యాన్ చేశాం మేము, ప్రజలు కూడా బ్యాన్ చేశారు. అసలు ఏబీ ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు ఒకసారి మీరు చూసుకోండి. ఇది కాదు మంచి పద్ధతి. ఏ ఛానల్స్ మీకు కావాలో, మీ అబద్ధాలు చెప్పే ఛానల్సు, డబ్బా కొట్టుకునే ఛానల్సు, డప్పు కొట్టే ఛానల్సు, మీరు డబ్బు ఇచ్చి పెంచి పోషించే యూట్యూబ్ ఛానల్సు, అవే చూసుకోండి, అవే చూసుకోండి. ఎవరొద్దన్నారు? మీరు ఉపసంహరించుకుంటే మంచిది. లేదా రేపు ఈవినింగ్ 7:00 అన్ని డిస్కషన్స్ దీని మీద పెడతాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.